ఈ ఎల్ఎంఎల్ వెస్పాకి ఎయిర్ కంబర్స్ వదిలేసిందండి, అంటే కిక్ ఫ్రీగా దిగిపోతుంది. అలాగే కస్టమర్ పొద్దున్న మాటలు వెంటనే స్టార్ట్ అవ్వట్లేదు, ఫుల్గా ఎక్సలేటర్ ఇచ్చి కొడితే అవుతుంది అని అన్నారు. అంటే కంపర్స్ దిగిపోతుంది. కంపర్స్ దిగిపోతానికి కారణం ఏంటంటే వాల్ టైట్ అయిపోయింది, ఇన్లెట్ వాల్. ఇగోండి మనకి వెస్పాకి టైమింగ్, ఇగోండి ఈ మార్క్ అండి, ఈ మార్కు ఫ్యాన్కి కూడా మార్కుని చూడండి. ఈ మార్కులు రెండు అటాచ్ చేసి అప్పుడు మనం వాల్ అడ్జస్ట్మెంట్ చెక్ చేసుకోవాలండి. ఇగోండి ఇన్లెట్ వాల్, అవుట్లెట్ వాల్ ప్లే ఉందండి. ఇన్లెట్ వాల్స్ సెక్షన్ టైట్ అయిపోయింది, ప్లే లేదు. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వెస్పా మన దగ్గర అవ్వదు, ఎందుకు రిస్క్ అని కొంతమంది చేయట్లేదు. ఏమీ ఉండదండి, వెస్పా మనం కూడా చేయొచ్చు. ఇలా లోపలికంటే ఉన్న బోల్డ్ ఊడదీయడానికి వీలుగా ఉండదు. సేమ్ టైం అలాగే కొన్ని కొన్ని పుల్లరలై మన దగ్గర ఉండవు కదా అనుకుంటామండి. ఇగోండి ఎల్ టైపు 8 బిట్ ఎల్ టైప్ ఒకటి ఆల్టరేషన్ చేసుకున్నాను. ఇప్పడానికి రింగ్ ఒకటి కట్ చేసి, అంటే లోపల ఉన్న బోల్డ్ ఇప్పడానికి వీలుగా ఉండేలా కట్ చేసుకున్నాను. ఏం లేదు, సింపుల్ ఇది వాల్ టైప్ ఇచ్చేసి టైమింగ్లో పెట్టి వాల్ టైప్ ఇచ్చేసి స్టార్ట్ చేస్తే చాలా స్మూత్గా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు, పొద్దున్న స్టార్ట్ అవుతుంది. అలాగే కంప్లైంట్ కూడా మనం బయట వర్క్షాప్లో కంప్లైంట్ సెట్ అయిపోతుంది. అంటే దీనికోసం మనం మన కస్టమర్ని షోరూమ్కి పంపాలి, మనకు రాదనిపించుకోవడానికి కూడా లేదు. వీలైనంత వరకు మనం చేసేయగలం. ఇగోండి ఇది ప్లే సరిపోయిందండి, ఇది కరెక్ట్గా ఉంది. ఇది ఇన్లెట్ వాల్స్ రెండు వస్తాయండి, ఒకటి కరెక్ట్గా ఉంది, ఒకటి టైట్ అయిపోయింది. ఇది టైట్ అయిపోవడం వలన ఏమవుతుందంటే ఈ వాల్ టైట్ అయిపోవడం వలన కంపర్స్ వదిలేస్తుంది. వీడియోస్ నేను చాలా పెట్టానండి, హెడ్ గోరు చేసింది ఒకటి పెట్టాను, ఎవరు ఫోర్ కప్పులు మట్టిగారు జాకరు ఇవన్నీ మార్చి వీడియోస్ కూడా పెట్టాను. అలాగే క్లచ్ కంప్లైంట్ చేసిన వీడియోస్ కూడా పెట్టానండి. అవి బండి పార్ట్ దొరకకపోతే యాక్టివ్ అయ్యి ప్లెజర్ అయ్యి ఏ పార్ట్లు సూట్ అవుతున్నాయో కూడా కొన్ని వీడియోస్ పెట్టాను. అలాగే అవి కూడా చూడండి ఒకసారి. అలాగే అందరూ వెస్పాలు కూడా మనం బయట షెడ్లో రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతిదానికి మనం అవ్వదు అని పంపేయడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో వగేరా వగేరా మనం బాగా కావాల్సిన కస్టమర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనతోనే చేయించుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఉన్నా మనం నేర్చుకోవాలి వారికి, ఖచ్చితంగా అలాంటి వాళ్ళ కోసం ఉన్నా మనం దాన్ని ఏదో చేసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే నేను వీడియోలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఒకసారి ఇంకా చాలా మంది వీడియోస్ ఉంటాయండి, ఒకసారి చూడండి. వీలైనంత వరకు మమ్మల్ని ఆదరిస్తారని, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తారని, ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్ చేస్తే కామెంట్ రూపంలో తెలియజేస్తారని, అలాగే ఏమైనా డౌట్ ఉన్నా నాకు డైరెక్ట్గా నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా నాకు తెలిసినంతవరకు నేను రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను ఏదైనా డౌట్ ఉంటే. ఆర్ఆర్ వర్క్స్ భీమవరం ఛానల్ ద్వారా మేము చేసే మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి.